ఈ రోజు కథ విందామా? పావురాలు, బోయవాడు. అడవిలో ఒక బోయవాడు కొన్ని నూకలు నేల మీద చల్లి దానిపై వలని పరిచి ఉంచాడు. చిత్రగ్రీవ అనే పావురం తన వెనకాల కొన్ని పావురాల గుంపుతో ఆహారం కోసం తిరుగుతూ అడవిలో ఆ చెట్టు కింద నూకలు చూసి తినాలని ఆశపడి కిందకి వాలింది. దాని వెనకే అన్ని పావురాలు వాలి వేటగాడు పరిచిన వలలో చిక్కుకున్నాయి. తామంతా వేటగాడి వలలో చిక్కుకున్నామని గ్రహించి ఆందోళనతో గొడవ చేయసాగాయి. చిత్రగ్రీవుడు తన స్నేహితులతో కంగారు పడవద్దని, తగిన ఉపాయం ఆలోచించి బయటపడదామని ధైర్యం చెప్పాడు. అందరం ఒక్కసారిగా వలతో పాటు ఎగిరిపోదాం, అలా కలిసికట్టుగా ఒక్కసారిగా ఎగిరిపోయి తప్పించుకుందాం అని ఉపాయం చెప్పాడు. అన్ని పావురాలు ఒక్కసారిగా ఆకాశంలోకి వలతో పాటుతో ఎగిరాయి. దూరం నుంచి ఇది చూసిన వేటగాడు పావురాలే కాక తన వల కూడా పోతుందని ఆత్రంగా వాటి వెంట కొంత దూరం పరిగెత్తి అరిచి కూలబడ్డాడు. చిత్రగ్రీవుడు తన గుంపుతో వలతో సహా తన స్నేహితుడైన హిరణ్యకుడు అనే ఎలుక ముందు వాలాడు. హిరణ్యకుడు భయంతో తన కలుగుల్లోకి దూరాడు. వెంటనే చిత్రగ్రీవుడు, మిత్రమా హిరణ్య, మేమంతా ఒక వలలో చిక్కి ప్రాణాపాయంలో ఉన్నాము, నువ్వే మమ్మల్ని రక్షించాలి, బయటకిరా అని పిలిచాడు. తన స్నేహితుడైన చిత్రగ్రీవుడిని చూసి సంతోషంతో బయటకొచ్చి చిత్రగ్రీవుని బంధ విముక్తిని చేయడానికి వలని కొరకడం మొదలుపెట్టాడు. అంత చిత్రగ్రీవుడు, మిత్రమా ఆగు, ముందు నా పరివారాన్ని రక్షించు, తరువాత నన్ను బంధ విముక్తిని చేయొచ్చు. ఎందువలనంటే నువ్వు ఈ పని చేస్తూ చేస్తూ అలసిపోవచ్చు. రాజుగా నా కర్తవ్యం ముందుగా నా పరివారాన్ని కాపాడడం, చివరగా నన్ను రక్షించుకోవడం అని అన్నాడు. ఈ మాట వింటూనే హిరణ్యకుడు చాలా సంతోషించి వెంటనే తన ఎలుకల సైన్యాన్ని పిలిచాడు. అవన్నీ చకచకావాలని తునాతునుక పావురాలని విడిపించాయి. చిత్రగ్రీవుడు తనని, తన పరివారాన్ని కాపాడినందుకు హిరణ్యకుడికి కృతజ్ఞతలు తెలిపి హాయిగా వెళ్ళిపోయాడు. ఇందులో నీతి ఏంటంటే, ఈ పంచతంత్రం చిన్న కథలో స్నేహితుల వల్ల కలిగే లాభం ఐకమత్యమే బలం అనే నీతి స్పష్టంగా తెలుస్తుంది. మీకు ఈ కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, కమెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.